గుడ్ మార్నింగ్. వాణిజ్య బ్యాంకులు, విధుల గురించి తెలుసుకుందాం. బ్యాంకులు అంటే అర్థాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ప్రజల నుండి పొదుపులను స్వీకరించి అవసరమైన వారికి రుణాలను అందజేసే వ్యవస్థలను బ్యాంకులు అంటారు. ఈ బ్యాంక్ అనేటటువంటి పదం ఆవిర్భావాన్ని పరిశీలించినట్లయితే, ఈ బ్యాంక్ అనే పదానికి అర్థం, బ్యాంక్ అనే పదం బ్యాంకే అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది. దీనికి అర్థం నది ఒడ్డు లేదా బల్ల అని అర్థం. పారిశ్రామిక విప్లవం జరిగే రోజుల్లో ఇంగ్లాండ్లో థేమ్స్ నది ఒడ్డున అప్పులు ఇచ్చేవారు బల్లపై నాణ్యాలను పరుచుకొని సిద్ధంగా ఉండేవారట. ఇక అది నది ఒడ్డు, బల్ల, ఈ పదాలు రుణాలు తీసుకోవటం, ఇవ్వటం వంటి కార్యకలాపాలకు ఆపాదించడం వలన దీనికే ఈ పదానికి బ్యాంక్ అనే పదం స్థిరపడి పోయింది. ఇక బ్యాంకులు రకాలు. ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థకు మూలాధారం కేంద్ర బ్యాంక్. కేంద్ర బ్యాంక్తో పాటు అంటే దేశంలో ఉండే బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు అనేవి లాభోద్దేశంతో పనిచేస్తూ ఉంటాయి. ఇక సహకార బ్యాంకులు. ఒకరికొకరు సహకారం చేసుకోవాలి అంటే ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే ప్రాతిపదికపై నిర్వహించబడేటటువంటి బ్యాంకులను సహకార బ్యాంకులు అంటాము. తర్వాత ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తి కార్యకలాపాలకు రుణాలను ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంకులను అభివృద్ధి బ్యాంకులు అంటాము. ఈ అభివృద్ధి బ్యాంకులు మనకు ప్రధానంగా మరలా రెండు రకాలు మన దేశంలో. వ్యవసాయ బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు. ఇక వ్యవసాయ రంగానికి రుణాలను ఇచ్చే అభివృద్ధి బ్యాంకులలో ప్రధానంగా వ్యవసాయదారులకు లేదా వ్యవసాయ రంగానికి రుణాలను ఇచ్చే బ్యాంకులను వ్యవసాయ బ్యాంకులు అంటాము. ఇవి వ్యవసాయ రంగానికి అంటే ఆ రుణ ఏ రంగం కోసమైతే స్థాపించారో ఆ రంగానికి ఎక్కువగా రుణాలను అందజేస్తూ ఉంటాయి. ఇక పారిశ్రామిక బ్యాంకులు. పరిశ్రమలకు రుణాలను ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులు పారిశ్రామిక బ్యాంకులు. ఇక ఎగుమతి దిగుమతి బ్యాంకులు. ఎగుమతి దిగుమతి వ్యాపార కార్యకలాపాల కోసం రుణాలను ఇచ్చేటటువంటి బ్యాంకులను ఎగుమతి దిగుమతి బ్యాంకులు అని పిలుస్తాము. ఈరోజు మనం ఇప్పుడు మనం వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు తెలుసుకుందాం. ఇక వాణిజ్య బ్యాంకులు అంటే నిర్వచనం కమర్షియల్ బ్యాంక్స్. ఖాతాదారుడు కోరిన వెంటనే తిరిగి చెల్లించగలననే హామీతో డిపాజిట్లను స్వీకరించి అవసరమైన వారికి రుణాలను మంజూరు చేసే వ్యవస్థలను బ్యాంకులు అంటాము. ఇది సాధారణ నిర్వచనం. ఇక కోరిన వెంటనే కానీ ఇంకొక సమయంలో కానీ చెక్కు ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ లేదా మరొక విధంగా కానీ తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ పెట్టుబడి కోసం కానీ ఉపయోగించడమే బ్యాంక్ వ్యాపారం అని 1949 భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో నిర్వచించడం జరిగింది. ఇక వాణిజ్య బ్యాంకులు చేసే కార్యకలాపాలను పరిశీలిస్తే ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు. ప్రాథమిక విధులను పరిశీలిస్తే ప్రాథమిక విధులు మళ్ళా మూడు రకాలుగా ఉంటాయి. డిపాజిట్లను సేకరించడం, ప్రధానంగా రుణాలను మంజూరు చేయటం, పరపతిని సృష్టించడం బ్యాంకులు చేసే ప్రాథమిక విధులు. ఇక డిపాజిట్ల సేకరణ. బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులలో మొదటిది డిపాజిట్ల సేకరణ. ప్రజలు వివిధ కార్యకలాపాల ద్వారా సంపాదించేటటువంటి ఆదాయాల నుండి కొంత వినియోగం ఏం చేస్తారు, మిగిలింది పొదుపు చేస్తారు. ఇలాంటి పొదుపులను సమీకరించడం బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి విధి. ప్రజల నుండి సమీకరించే ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసినప్పుడు వాటిని డిపాజిట్లు అంటారు. ఈ డిపాజిట్ల సేకరణ బ్యాంకుల యొక్క ప్రాథమిక విధి. ఇక డిపాజిట్లు రకాలు పరిశీలిస్తే డిపాజిట్లు రెండు రకాలు. డిమాండ్ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు. ఇక డిమాండ్ డిపాజిట్లు మరలా రెండు రకాలు. అడిగిన వెంటనే తిరిగి చెల్లించే డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటాము. అంటే ఖాతాదారుడు కోరిన వెంటనే తిరిగి చెల్లించే డిపాజిట్లను మనం డిమాండ్ డిపాజిట్లు అంటాము. అయితే ఇక్కడ ప్రధానంగా
ఖాతాదారుడు లేదా ఒక వినియోగదారుడు ఒక వ్యక్తి బ్యాంకులో డిపాజిట్లను జమ చేయవలనంటే బ్యాంకులో ఖాతాను కలిగి ఉండవలసి ఉంటుంది. బ్యాంకులో ఖాతాదారుడికి ఇచ్చేటటువంటి ఖాతాలు రెండు రకాలుగా ఉంటాయి, కరెంటు ఖాతా మరియు సేవింగ్స్ ఖాతా. కరెంటు ఖాతా వ్యాపారులకు, సాధారణంగా వ్యాపారులకు తెరిచేటటువంటి ఖాతాను కరెంటు ఖాతా అంటారు. కరెంటు ఖాతాలో ఉండేటటువంటి డిపాజిట్లను కరెంటు డిపాజిట్లు అంటారు. ఇక సేవింగ్స్ డిపాజిట్లు సాధారణ వ్యక్తులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఇట్లాంటి వాళ్ళు బ్యాంకులో తెరిచేటటువంటి ఖాతాలను సేవింగ్స్ ఖాతా అంటాము. ఈ సేవింగ్స్ ఖాతాలో ఉండేటటువంటి మొత్తాలను సేవింగ్స్ డిపాజిట్లు అంటాము. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ డిమాండ్ డిపాజిట్లు ఖాతాల ఆధారంగా రెండు రకాలు. కరెంటు ఖాతాలో ఉన్న డిపాజిట్లను కరెంటు డిపాజిట్లు అంటాము, సేవింగ్స్ ఖాతాలో ఉన్న డిపాజిట్లను సేవింగ్స్ డిపాజిట్లు అంటాము. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్య భేదాన్ని పరిశీలించినట్లయితే కరెంటు ఖాతాలో నగదు ఉపసంహరణపై ఎటువంటి ఆంక్షలు ఉండవు, కానీ సేవింగ్స్ ఖాతాలో నగదు జమ చేయటానికి ఎటువంటి పరిమితి ఉండదు. కానీ నగదు ఉపసంహరణకు మాత్రం బ్యాంకులు, వాణిజ్య బ్యాంకు పరిమితి విధిస్తుంది. సేవింగ్స్ ఖాతాపై సాధారణంగా కొన్ని బ్యాంకులు 5 సార్లు మాత్రమే నగదు ఉపసంహరణకు అంగీకరించడం జరుగుతుంది. అయితే కరెంటు ఖాతాలో ఎటువంటి నగదు ఉపసంహరణకు ఎటువంటి ఆంక్షలు ఉండవు, కానీ కరెంటు ఖాతాలో ఉన్నటువంటి డిపాజిట్ మీద బ్యాంకులు ఎటువంటి వడ్డీని చెల్లించవు. కానీ సేవింగ్స్ డిపాజిట్ పైన ఉండేటటువంటి డిపాజిట్లకు బ్యాంకులు వడ్డీని చెల్లించడం జరుగుతుంది. ఇక రెండవది కాలపరిమితి డిపాజిట్లు. ఈ కాలపరిమితి డిపాజిట్లు కొంతకాలం వరకు తిరిగి వెనక్కి తీసుకోవడానికి వీలు పడదు. అటువంటి డిపాజిట్లను మనం కాలపరిమితి డిపాజిట్లు అంటాము. ఇవి మరలా రెండు రకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఫిక్స్డ్ డిపాజిట్లు మొదటివి, కొంతకాలం వరకు కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయటం ఫిక్స్డ్ డిపాజిట్. దీని మీద సేవింగ్స్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకుల యొక్క డిపాజిట్లలో ఎక్కువ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉంటాయి. ఇక రెండవది రికరింగ్ డిపాజిట్లు, చిన్న మొత్తాలలో నిర్ణీత కాలం వరకు పొదుపు చేస్తూ పోయే డిపాజిట్లను రికరింగ్ డిపాజిట్లు అంటాము. కొద్ది మొత్తాల్లో పొదుపు చేస్తూ పోతే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇక్కడ డిపాజిట్ అంటే పెద్ద మొత్తంలో నగదును ఒకసారిగా పొందటానికి అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు ఇవి నెలకు 100 రూపాయల చొప్పున 60 నెలలు అంటే 5 సంవత్సరాలు రికరింగ్ చేస్తూ పోతే, అంటే డిపాజిట్ చేస్తూ పోతే 5 సంవత్సరాల తర్వాత లేదా 60 నెలల తర్వాత 7,200 రూపాయల వరకు వస్తుంది. అంటే చిన్న మొత్తాలలో నిర్దిష్ట కాలం వరకు జమ చేస్తూ పోయినప్పుడు ఒకే మొత్తంలో ఒక పెద్ద మొత్తంలో మనకు అమౌంట్ను లేదా మనకు సొమ్మును అందించేటటువంటి డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు. మొత్తం మీద డిపాజిట్లు బ్యాంకులకు అంటే బ్యాంకులకు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆధారమైనటువంటి వి డిమాండ్ మొత్తం మీద డిపాజిట్లు. ఈ డిపాజిట్లను ఉపయోగించుకొని బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. అంటే బ్యాంకులు రుణాలు డిపాజిట్ల ద్వారా సమీకరించిన నిధులను రుణాలుగా అవసరమైన వ్యక్తులకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. ఇక బ్యాంకులు మంజూరు చేసే రుణాలు బ్యాంకులు సేకరించే డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీ కంటే రుణాల మీద వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ డిపాజిట్ల మీద డిపాజిట్దారులకు ఇచ్చే వడ్డీ కంటే రుణాల మీద వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి మధ్య తేడానే బ్యాంకులకు లాభము. ఇక రుణాల మంజూరులో అంటే రుణాల రకాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా సాధారణ రుణాలు, సాధారణమైనటువంటి వ్యక్తులకు
అవసరమైనటువంటి రుణాలను ఇస్తూ ఉంటుంది బ్యాంకు. వాటిని సాధారణ రుణాలు అని పిలుస్తాము. ఇక డిమాండ్ రుణాలు లేదా కాల్ రుణాలు, అడిగిన వెంటనే తిరిగి చెల్లించవలసిన రుణాలను డిమాండ్ రుణాలు లేదా కాల్ రుణాలు అని పిలుస్తాము. ఇవి సాధారణంగా ఒక బ్యాంకు ఇతర బ్యాంకులకు ఇస్తూ ఉంటుంది. ఇక క్యాష్ క్రెడిట్లు, ఒక బ్యాంకు రుణాన్ని మంజూరు చేసినప్పుడు ఖాతాదారుడి యొక్క అంటే రుణగ్రహీత యొక్క అకౌంట్లో జమ చేస్తుంది. అయితే జమ చేసినప్పుడు ఖాతాదారుడు వాడుకున్న మొత్తానికి మాత్రమే, వాడుకున్న సమయానికి మాత్రమే రుణం పైన వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి దాన్ని క్యాష్ క్రెడిట్లు అంటాము. ఇక తర్వాత హుండీల డిస్కౌంట్, ప్రధానంగా వ్యాపారంలో ఒక హోల్సేల్ వర్తకుడికి, హోల్సేల్ వర్తకుడు ఒక రిటైల్ వర్తకుడికి సరుకును ఇచ్చినప్పుడు, రిటైల్ వర్తకుడు తన వద్ద చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు హోల్సేల్ వర్తకుడికి రిటైల్ వర్తకుడు రాసి ఇచ్చే రుణ పత్రాన్ని మనం హుండీ లేదా వినిమయ పత్రము అంటాము. ఇలా హుండీలను కలిగిన వ్యక్తులు తమకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులకు వెళ్ళినట్లయితే ఆ హుండీలను డిస్కౌంట్ చేసి అప్పులు మంజూరు చేస్తాయి. దీన్ని మనం హుండీల డిస్కౌంట్ అంటాము. అంటే డిస్కౌంట్ రేటు మేరకు డిస్కౌంట్ చేసుకొని మిగతా మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తాయి. ఇక ఓవర్ డ్రాఫ్ట్, ప్రధానంగా కరెంటు ఖాతాదారులకు ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం వాడుకోవటానికి కల్పించేటటువంటి అవకాశ రుణాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాము. ఇది రుణం రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ మొత్తానికి వాడుకున్నప్పుడు దాని మీద వడ్డీ వసూలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక కరెంటు ఖాతాదారుడి ఖాతాలో 100,000 రూపాయలు ఉన్నట్లయితే, అతనికి 2 లక్షలు అవసరమైనట్లయితే ఇక అదనంగా అతను 1 లక్ష ఓవర్ డ్రాఫ్ట్గా ఇస్తుంది. ఆ 1 లక్ష మీద అతను వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఇది మనకు ప్రధానంగా ఓవర్ డ్రాఫ్ట్. ఇవి వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే రుణాల్లో ప్రధానమైనటువంటి రకాలు. ఇక బ్యాంకుల యొక్క ప్రాథమిక విధుల్లో 3వది పరపతి సృష్టి. బ్యాంకులు సాధారణంగా పరపతిని సృష్టిస్తూ ఉంటాయి. ఈ పరపతిని ప్రాథమిక డిపాజిట్ల నుండి, అంటే బ్యాంకులకు వచ్చిన మొదటి డిపాజిట్ను ప్రాథమిక డిపాజిట్లు అంటాము. ఈ ప్రాథమిక డిపాజిట్ల నుంచి గౌణ డిపాజిట్లను సృష్టించడం ద్వారా పరపతిని సృష్టిస్తాయి. ఇలా పరపతిని సృష్టించడం కూడా బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి విధి. ఇక అనుషంగిక విధులు, అనుషంగిక విధులు బ్యాంకులు నిర్వహించేటటువంటి కొన్ని, ఈ ప్రాథమిక విధులతో పాటు కొన్ని అనుబంధ విధులను కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి. వాటిని మనం అనుషంగిక విధులు అంటాము. ఈ అనుషంగిక విధులు ప్రధానంగా మరలా 2 రకాలు, ప్రాతినిధ్య విధులు, ప్రజోపయోగ విధులు. ఇక ప్రాతినిధ్య విధులు ఖాతాదారుల తరపున బ్యాంకులు నిర్వహించేటటువంటి విధులను ప్రాతినిధ్య విధులు అంటాము. ఖాతాదారులకు ప్రధానంగా చెక్కులు మంజూరు చేయటం, డ్రాఫ్ట్లు మంజూరు చేయటం ఒక విధి. తర్వాత ఖాతాదారుల తరపున ఖాతాదారుల యొక్క చెక్కులు డ్రాఫ్ట్లను మొత్తాలను వసూలు చేసి పెట్టడం, ఖాతాదారులకు ఎగ్జిక్యూటివ్లుగా వ్యవహరించటం, ఖాతాదారుల తరపున ఎగ్జిక్యూటివ్లుగా వ్యవహరించడం, తర్వాత ఖాతాదారులు రుణపత్రాలు వాటాలను కొనమని చెప్పినట్లయితే వారి తరఫున కొనడము, తర్వాత అమ్మమని చెప్పినట్లయితే వాటి తరఫున అమ్మడము, ఇక ఖాతాదారుల తరఫున వ్యవహారాలు నిర్వహించడం, ఖాతాదారులు చెల్లించవలసిన చెల్లింపులను చెల్లించడము, ఖాతాదారుల యొక్క బిల్లులను చెల్లించడం ఇట్లాంటివన్నీ, తర్వాత ఖాతాదారులకు సలహాలు సూచనలు ఇవ్వటము, ఇవన్నీ బ్యాంకులు నిర్వహించే ప్రాతినిధ్య విధులకు ఉదాహరణలు, లేదా ఇవన్నీ ఖాతాదారుల తరపున నిర్వహించే విధులు. ఇక ప్రజోపయోగ విధులు, వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఉపయోగపడే ఇతర విధులను కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి. మొదటిది లాకర్ సౌకర్యం. బ్యాంకులు ఖాతాదారులకు విలువైన పత్రాలు, ఆభరణాలు ఇట్లాంటివి దాచుకోవటానికి లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇక తర్వాత ఖాతాదారులకు పరపతి లేఖలను, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ను కూడా
మంజూరు చేస్తూ ఉంటాయి. ఇక తర్వాత ఖాతాదారులు నిర్వహించుకోవటానికి ఖాతాదారులకు అవసరమైనప్పుడు నగదును విత్డ్రా నగదును ఉపసంహరించుకోవడానికి లేదా నగదును పొందటానికి అనుకూలంగా ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటి ద్వారా ఖాతాదారుడు 24 గంటలు అంటే రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే తనకు కావలసిన నగదును ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తాయి. అదేవిధంగా ఖాతాదారులు తమ ఇంట్లో తమ వద్ద ఉన్నటువంటి నగదును బ్యాంకు వెళ్లకుండానే డిపాజిట్ చేయడానికి వీలుగా సీడిఎంలను ఏర్పాటు చేస్తాయి, క్యాష్ డిపాజిట్ మిషన్స్ను ఏర్పాటు చేస్తాయి. వీటి రెంటిని ఏటీఎం కార్డు ద్వారా వాటిని నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. ద్రవ్య బదిలీ బ్యాంకులు ఖాతాదారుల తరపున అంటే ప్రజలకు అవసరమైన మేరకు నగదును డ్రాఫ్టుల ద్వారా, చెక్కుల ద్వారా, చలానాల ద్వారా బదిలీ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు నిర్వహించేటటువంటి విధులు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్.